ఎంతో టేస్టీ ఎంతో రుచికరమైన చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక కప్పు ఆనియన్, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా ఒక 2 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక దల్లసరి మూకిడి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకోవాలి. కొంచెం చిటికెడు ఇంగువ అందులో యాడ్ చేసి ఈ కోర్స్గా ఆడించిన ఉల్లిపాయ పేస్ట్ని ఆ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్ని నీట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్ చుక్కకూర తీసుకొని నీట్గా వాష్ చేసి కట్ చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. వన్ కప్ టమాటో లార్జ్గా కట్ చేసుకుంది తీసుకొని ప్యాన్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి లైట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ సిమ్లో ఉంచాలి. మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చుక్కకూర రెడీ.